హలో గాయస్ అందరూ అడిగినారు బాగానే అనుకుంటున్నాను వెల్కమ్ టు నిష్టక్ ఛానల్ సో గాయస్ నేనైతే నేను ఒక వీడియో చేశాను చంద్రయాన్ టూ గురించి సో ఆ వీడియోలో నేనైతే నేను 3 కేటగిరీస్ గురించి చెప్పాను లాస్ట్ కేటగిరీ గురించి చెప్పలేదు అదే చంద్రయాన్ టూ రాకెట్ ఎందుకు ఫెయిల్ అయిందని సో ఈరోజు వీడియోలో చంద్రయాన్ టూ రాకెట్ ఎందుకు ఫెయిల్ అయింది అనేది మీకు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను సో గాయస్ ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ కూడా చేయండి ఆ రోజు సెప్టెంబర్ 7, 2019 Control Center, Vikram lander descent was as planned and the normal performance was observed up to an altitude of 2.1 kilometer. Subsequently, the communication from lander to ground station was lost. The data is being analyzed. ఒక సాడ్ అనౌన్స్మెంట్ మన ఇస్రో చైర్మన్ శివన్ గారు అనౌన్స్ చేశారు అసలు ఈ ప్రాబ్లం రావడానికి కారణం ఒక సాఫ్ట్వేర్ గ్లిచ్ ఇలాంటి సాఫ్ట్వేర్ గ్లిచ్ ఏదైనా సాటిలైట్ని నీట్గా తయారు చేయకపోయినా లేంటి ఆ సాటిలైట్లో అక్కడ ఏదైనా డస్ట్ ఉంటే అలా అవుతుంది అందుకే ఏదైనా సాటిలైట్ అయినా రాకెట్ అయినా తయారు చేసేటప్పుడు మీకు వీడియోలో కనబడుతున్నట్టు ఒక వాక్యూమ్ రూమ్లో తయారు చేస్తారు మన ల్యాండర్ మూన్ అట్మాస్ఫియర్ లోపల దాకా వెళ్ళిపోయింది మూన్ అట్మాస్ఫియర్ లోపల దాకా వెళ్ళినాక మూన్ సర్ఫేస్ నుంచి మన ల్యాండర్ దాకా 2.1 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండేటప్పుడు మన ఒక చిన్న సాఫ్ట్వేర్ గ్లిచ్ అయ్యి మన ల్యాండర్ నుంచి ఇస్రో దాకా కమ్యూనికేషన్స్ పని చేయకుండా ఫ్యూల్ బర్న్ అవ్వలేదు ఇంకా ల్యాండర్ టిల్ట్ అవ్వలేదు అలా కావడం వల్ల మనకి మన ల్యాండర్ మూన్ మీద క్రాష్ అయింది అది సాఫ్ట్ ల్యాండ్ చేయకపోవడం వల్ల మన చంద్రయాన్ టూ మిషన్ ఫెయిల్ అయింది లేదా మా చంద్రయాన్ మిషన్ పాస్ అయ్యి ఉంటే బాగుండు మన ఫుల్ వరల్డ్లో మూన్ సౌత్ వైపు ల్యాండ్ చేసిన ఫస్ట్ కంట్రీగా మన ఇండియాకి పేరు వస్తుంది మూన్ మీద సాఫ్ట్ ల్యాండ్ చేసే 4th కంట్రీగా మన ఇండియాకి పేరు వస్తుంది సో మన చంద్రయాన్ టూ బ్యాడ్ లక్ వల్ల ఫెయిల్ అయింది అయినా చంద్రయాన్ టూ వల్ల మనకి చాలా ఉపయోగాలే ఉన్నాయి ఇంకా ఆర్బిటర్ మూన్ చుట్టూ తిరుగుతూ మూన్లో ఉన్న విశేషాలను మనకి పంపిస్తుంది